మీ పేరు బ్రో? లక్ష్మణ్ రావు. మీ ఆంధ్రాలో పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ ఏం పనిచేస్తాను? హైదరాబాద్లో నేను ఇక్కడ బ్యాంక్లో పనిచేస్తాను. ఏ బ్యాంకు? ఎస్బీఐ. ఏం చేస్తావు అందులో? డాక్యుమెంటేషన్. ఆంధ్రాలో ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? అక్కడ జాబ్స్ ఏం లేవు. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అంతా అమ్ముకుని వెళ్ళిపోతామే తప్పించి అన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయి. అంతా అమ్ముకున్న రాష్ట్రాన్ని కూడా అమ్మేసేటట్టున్నారు. అది పరిస్థితి. ఏ మస్తు చేస్తాను నేను, బడుగు బలైన వర్గాల కోసం బాగా చేస్తాను అంటాడు మీ జగన్ అన్న. అదేం లేదు, అదేం లేదు, జగన్ అన్న లేదు, ఏమీ లేదు. ఎవరి కాళ్ళు ఎవరు చెప్తా వాళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. అది పరిస్థితి. ఇంటింటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా మీకు అక్కడ? వస్తున్నాయి, వస్తున్నాయి. ఏది సుఖం ఏముంది? మాకు కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయినాయి. అవి వస్తున్నాయి, అవి ఊరికే కనిపిస్తున్నాయి అంతే. ఏ పెంచుకునేవాడు పెంచుకుంటానే ఉన్నాడు. అయ్యా పంపు బిల్లులు, ఇంటి బిల్లులు, కరెంటు బిల్లులు అన్నీ పెరిగిపోయినాయి. అంతకుముందు 200 300 వచ్చేది కరెంటు బిల్లు, ఇప్పుడు 800 900 వస్తుంది మా ఇంట్లోనే. అది పరిస్థితి. మొత్తం మీద జగన్ పాలన ఎట్లా ఉంది? 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఏం లేదు. ఆహా, బాగానే డబ్బా కొడతారు కదా, బాగానే మీటింగ్లలో అది ఇది కొడతారు. అలా అలాగే కొడతారు కానీ ఏం లేదు. నెక్స్ట్ ఇంకా రాడు, ఇంకా అంతే. ఈ చంద్రబాబు పరిపాలనకు జగన్ పరిపాలనకు ఇద్దరు ఇట్లా ఎవరు బెస్ట్ అనిపించింది మీకు? మాకైతే చంద్రబాబు పరిపాలన అయితేనే బెస్ట్ అనిపించింది. మళ్ళీ ఎవరు గెలిస్తే బాగుంటుంది? మళ్ళీ చంద్రబాబు గెలిస్తేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా వస్తుండే కదా, ఆయన విషయం ఎట్లా వస్తారు? ఆయన అంటే ఇంకా ఆయన కూడా గెలవచ్చేమో చెప్పలేం. అది వాళ్ళిద్దరిది బాగానే ఉంటుంది. ఇది ఈయన మటుకి జగన్ అన్న ఏమి లేదు. ఇక మీ ఆంధ్రాలో జగన్ పాలన ఎట్లా ఉంది? జగన్ పాలన బరువు దరిద్రంగా ఉంది. అంతా రౌడీ రాజ్యము, అంత గుండా రాజ్యము, రేట్లన్నీ పెరిగిపోయినాయి కనుక అది ఏం బాగలేదు. అభివృద్ధి ఏం చేస్తలేడా జగన్? అభివృద్ధి ఏముంది? రైతులు కానీ అదని ఇదని ఇస్తున్నాడు. వాళ్ళకేమో లేడీస్కేమో బీమా అని డోకరాలని అవి ఇస్తున్నాడు. ఇక్కడ రాష్ట్రం అయితే అట్లానే ఉంది. ఎక్కడ వేసి గొంగలు అక్కడే ఉంది. ఏమి రాష్ట్రం అది? ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తున్నాయా? సూపర్ 175 రావాలంటున్నాడు ఇప్పుడు జగన్ అన్న. ఏమంటారు? అదే సోమరి ప్రభుత్వం చేస్తున్నాడు. అందరినీ పింఛన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు, రేషన్ బజార్లో ఇస్తున్నాడు. మంచిదే మనం అనుకుంటాం. పోయి దానికి మంచిది అంటే నేను ఏం చెప్పాలి? మంచిదే అంటే కట్టే ఇంటికి వస్తాం మంచిదే. మనకి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయి. మేము ఆంధ్రా నుంచి హైదరాబాద్ వచ్చాం. మేము హైదరాబాద్ రాకుండా అక్కడ నువ్వు ఉండేటరకు ప్లాన్ చేయి. బగదూరు ఉంటే ఎంత దూరం ఎందుకు వస్తాము? ఎట్లా ఉంటుంది? అక్కడ ఏమి లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం. అక్కడ అన్ని మనకు అన్ని అనుకూలంగా ఉంటే ఎంత దూరం ఎందుకు వస్తాం? వాస్తవమే కదా. చంద్రబాబు పాలనకి ఈయన పాలనకి ఎంత డిఫరెన్స్ ఉంది? ఎవరిస్తే బాగుంటుంది నెక్స్ట్? మళ్ళీ ఈసారి చంద్రబాబు ప్రభుత్వం వచ్చినట్టుకైతే కొంచెం రాజధాని డెవలప్ అయ్యేది, కొద్దిగా అనుకూలంగా ఉండేది. ఈసారి జగన్ వచ్చినా కూడా నష్టం ఉండేది కాదు. టెంపరేట్గా అయింది కాబట్టి ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే ఉంది. ఏపీలో జగన్ పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది. అసలు బాగాలే అంటున్నారు? బాగాలేదు అంటున్నారు అంటే సామాన్యులకు నచ్చింది. సామాన్యులు నచ్చింది. బాగాలే అనే వాళ్ళు ఎవరు? మరి బాగాలేదు అనే వాళ్ళు ఉన్నవాళ్ళు, ధనికులు. ధనికులు అంటున్నారు. పేదవాళ్ళకైతే అన్ని పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి దగ్గరికి చేరుతున్నాయి. పథకాలు ఇస్తున్నాడు కానీ ఈ అభివృద్ధి మర్చిపోయి జగన్ ఏ అభివృద్ధి చేస్తలేడు. ఓన్లీ పథకాలే జనాలను కుసోడు మేపుతాడని ఒక ప్రధాన ఆరోపణ అయితే బాగా వినిపిస్తుంది బయట. దాని మీద ఏమంటావు? ఓకే ఓకే, అది కూడా ఒక ఇష్యూ ఉంది. అది కూడా కొంచెం మైనసే. కానీ నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ తరానికి ఏమన్నా మళ్ళీ దాని మీద ఏమైనా ఫోకస్ పెడితే పెట్టవచ్చు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతను కూడా దృష్టికి వస్తుంటుంది, ఆలోచిస్తాడు. నెక్స్ట్ తరానికి ఏమైనా అది చేస్తే చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన బాగుండేనా జగన్ పరిపాలన బాగున్నా? ఇప్పుడు చంద్రబాబు పాలన అంటే అతను ఇండస్ట్రియల్ అయితే తీసుకొచ్చాడు కొద్దిగా రాయలసీమ సైడు. కియో మోటార్స్, సిమెంట్ ఒకటి, ఇంకోటి సోలారు అవి కొంచెం తీసుకొచ్చాడు. ఇంకా అతనికి ఏమంటే ఇండస్ట్రియల్ గురించి కొంచెం ప్రజలకి చేయాలనేది ఆయన కొంచెం మైండ్ ఎక్కువ ఆలోచన ఉంటుంది. ఇతను ఏమంటే లో వాళ్ళ నుంచి పథకాలు చేస్తే చాలు మన ప్రభుత్వంలో కంటిన్యూషన్గా ఉండొచ్చు అనే భావంతోనే ఆ మైండ్ సెట్తోనే ఉన్నాడు అతను.